ఇంగ్రీడియంట్స్ ఇవి అండి మెయిన్. వీటికి పైన వైపున ఇట్లా కొంచెం గాడి పెట్టుకుంటే పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గుడ్డు పులుసు అండి. అంటే గుడ్డు పులుసులో ఏమైనా సునీత గారు అందరూ వేసుకునేదేగా అనుకుంటే పొరపాటే. ఇందుకు చిన్న ట్విస్ట్ ఉందండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియో చూసినాక మీకు ఏమనిపించింది అనేది మాత్రం మర్చిపోకండి. మీరు ఇలా చేస్తే కనుక సేమ్ చేస్తారా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఓకే, రెసిపీ చూసే ముందే అడుగుతున్నాను, దగ్గర చూపిస్తా చూడండి. ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ, మధ్యలోకి ఒక పొడుగ్గా ఘాటు పెట్టేసుకుని పెట్టుకోవాలి పులుసు వెళ్ళడానికి. కరివేపాకు కొంచెం ఎక్కువ పడుతుంది, అలాగే పచ్చిమిర్చి, కారం ఇందులో బాగుంటుందండి. సన్నగా పొడుగ్గా స్లిట్ చేసుకుని వేసుకుంటే ఒక 8 తీసుకున్నాను ఇక్కడ, ఒక గుడ్డుకు ఒకటి వేసుకోండి. ఇక్కడ నేను 8 ఎగ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 ములక్కాయలు చక్కగా కడిగి పొట్ట తీసి పెట్టుకుని పెట్టిన ములక్కాయలు అన్నమాట, 2 కాయలు. అలాగే 8 ఎగ్స్, ఎగ్స్ మీ ఇష్టం అనుకోండి, నేను చేసేది చెప్తున్నా. అలాగే ఉల్లిపాయలు ఇదిగోండి, ఈ సైజువి మనం సాంబార్లో వేసుకుంటాం కదా ఉల్లిపాయలు, అవి పాయ పాయ అలాగే ఉంచేసేయాలి. ఈ మిగిలినవి ఇవేమో సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ ఇవి అండి మెయిన్. పులుసు అంటే మనకి చింతపండు ఖచ్చితంగా కావాలి కదా. ఒక నిమ్మకాయ ఈ సైజు అంతా ఇంత ఉండ చక్కగా నానబెట్టేసుకుని వేడి నీళ్ళలో వేసి పెట్టుకుంటే మంచి గుజ్జు వస్తుంది. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. గ్యాస్ ఎలివి చేసుకుని ఇది సరిపోద్దా లేదా అని డౌట్ పడుతుంది. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి, ఎక్కువ క్వాంటిటీ ఉంది కనుక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇవి కట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆయిల్ వేడెక్కే లోపల ఇవి కట్ చేసేసుకున్నాము. ఆయిల్ వేడెక్కి ఇదంతా అయ్యే లోపలండి మనము ఇవి ఉన్నాయి కదా చిన్న ఉల్లిపాయలు, వీటికి పైన వైపున ఇట్లా కొంచెం ఘాటు పెట్టుకుంటే పులుసు మంచిగా లోపలికి వెళ్ళి బాగుంటుంది. నేను ఆల్రెడీ అన్నిటికీ పెట్టేసి ఉంచాను. పొట్టు తీసుకునేటప్పుడు పెట్టేశాను, జస్ట్ మీ కూరికి అట్లా చెప్తున్నాను. ఇలా పెట్టేసుకుంటే పులుసు బాగా వెళ్తుందండి లోపలికి, బాగుంటుంది. ఎంతమందికి ఇట్లా ఇష్టం? యాక్చువల్గా గుడ్డు కూరని ఎన్ని రకాలుగా చేయొచ్చు అండి. కూరలు ఏమీ లేనప్పుడు మనకి ఇంకా అదే దిక్కు అన్నట్టు. ఇంట్లో ఉల్లిపాయలు ఉంటే ఎన్ని రకాల రెసిపీలైనా చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడెక్కినాక కొంచెం ఆవాలు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పులుసుల్లోకి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసేసి చక్కగా అవి పప్పులన్నీ వేగినాక ముందు ఉల్లిపాయలు వేసుకోవాలండి. కట్ చేయకోకుండా పెట్టుకున్న ఉల్లిపాయలను, ఓహో చూసారా ఇట్లా ఉంటే పర్లేదు, వెల్లుల్లిపాయలు వేయలేదు, పర్లేదు ఉల్లిపాయతో పాటు వేగిపోతాయి మంచిగా. సార్ దగ్గర చూపిస్తాను చూడండి, కొంచెం పసుపు కూడా వేసేస్తే ఇందులోనే సరిపోతుంది. ముందే మనం ఉల్లిపాయ వేసి వేయించామనుకోండి ఇది తొందరగా యాగదు కనుక పాయి కొంచెం ఇది జస్ట్ అట్లా పచ్చివాసన పోయేదాకా వేయించుకుని దానిలోనే ములకాయ ముక్కలు కూడా వేసేసుకుంటే చక్కగా మంచిగా నూనెలో వేయితే బాగుంటాయండి ములక్కాయలు కూడా. వెల్లుల్లిపాయలు ఊరికే వేగిపోతాయి అండి, కింద ఆయిల్ ఉంది కనుక మంచిగా వేగిపోతాయి. ఇలా జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది. ఫ్లేమ్ మీడియం నుంచి హైలో ఉందండి ఇది. ఇప్పుడు నేనైతే మీడియంలో పెట్టాను, దగ్గర ఏమైనా తిప్పుకుంటే మీడియం టు హై అయినా పెట్టుకోవచ్చు. మనకి 2-3 నిమిషాల పాటు అలా వేగినాక ఈ ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇది గిన్నె సరిపోదు, చూద్దాం ఉల్లిపాయ వేగిపోద్ది కనుక సరిపోద్దని అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి మూత పెడితే మనకి తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ. కొంచెం ఇప్పుడు వేద్దాము,
ఈ లోపల ఎగ్స్ కూడా మంచిగా కొంచెం ఘాట్లు పెట్టుకుంటే పులుసు బాగా వెళ్తుంది లోపలికి, పులుసు పీల్చుకుంటుంది. మాకైతే అమ్మడు ఆ గుడ్లు ఒలుస్తారు కదా, అంటే అప్పుడు కత్తిపీట వాడేవాళ్ళు కదండి అన్నిటికీ, ఆ గుడ్లు ఒలిసినప్పుడు ఆ పెంకు ఉంటుంది కదా, ఆ పెంకుతోటే ఇట్లా చక్కగా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసేవాళ్ళు. ఎగ్స్ బాయిల్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. ప్రాపర్గా బాయిల్ చేయకపోతే కలరు లోపల సొన్న ఎల్లోగానే ఉండాలి ఎగ్ బాయిల్ చేసినప్పుడు, అప్పుడే మనకి అది ఫ్యాట్గా మారదంట. నల్లగా మారింది అనుకోండి లోపల వైపుది మంచిది కాదంట. ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి చక్కగా. ఈ మనం వేసిన పెద్ద ఉల్లిపాయ అదే సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా మగ్గిపోయినాయి, ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయి. ఒకసారి దగ్గర చూపిస్తాను చూడండి, చూసారా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు చక్కగా పులుసు తీసుకొని కోసుకోవాలండి. ఈ మధ్య ఎక్కువ మామిడికాయ పౌడర్ కానీ మామిడి తురుము కానీ ఇవి వాడుతున్నాం కదండి, ఓన్లీ జస్ట్ ఇట్లా ఏదైనా పులుసు గోరు ఉంటేనే చింతపండు, అందుకని పులుసు తీసి పెట్టట్లే. ఇంతకు ముందల్లా అయితే పులుసు ఎప్పుడు ఉండేది ఫ్రిడ్జ్లో. ఇది పడేయాల్సిన పని లేదండి, ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని చక్కగా ఇత్తడి సామాన్లు తోముకోవచ్చు. ఇప్పుడు గిన్నె ఉంది కదా, దీన్ని క్లీన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకా చిక్కదనం అనేది మనం చూసుకుని అవసరాన్ని బట్టి పులుసు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. మాకు ఇంత ఇంత సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ వేసుకోము మేము. అంటే ఉడికినాక ఇలా రావాలి కనుక కొంచెం వేస్తున్నాను, ఉడికినాక అట్లా రావాలండి కొంచెం. దీనిలోకి ఇదిగోండి చూసారా, ఇది ట్రిక్ వాళ్ళది మసాలా అండి, ఎగ్ మసాలా. కొంచెం చాలా తక్కువ, ఒక పావు టీ స్పూన్ అంత చాలు. అది మనకి మన ఇష్టం, ఎక్కువ మసాలా తింటాము అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో తినేదానికైతే అంత సరిపోతుందండి. మెయిన్ ఏంటంటే వాళ్ళు అన్ని రకాలు వెజిటేరియన్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి, బిర్యానీ మసాలా ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట, రసము సాంబార్ పొడి ఇలా అన్నీ ఉంటాయి. నేను డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లా ఉండదు, వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. ఉప్పు కొంచెం అలాగే గరం మసాలా వేసుకున్నాం కదండి. ఇది ట్రిక్ వాళ్ళది, లాస్ట్ ఇయర్ యాక్చువల్గా నాకు రివ్యూ కోసం పంపించారండి, చాలా బాగుంది. ఇంకా అప్పటి నుంచి నేను రెగ్యులర్గా అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కారం అనేది చూసుకుని మన ఘాటుని బట్టి వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ప్రాపర్గా ఉడకాలి కనుక, అంతసేపు ఎగ్స్ ఉన్నాయనుకోండి ఎగ్స్ గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొంచెం ఉడకబట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది. ఈ టేస్ట్ని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా బెల్లం పొడి వేసాను, ఒక చిటికెడు బెల్లం ముక్క అయినా, అంటే కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు అన్నమాట. సాధ్యమైనంత మట్టికి పంచదార అనేది తగ్గించేసాము. ఇక్కడ ఉల్లిపాయ ఒకసారి మనం తీసుకుని చూసుకుని ఉల్లిపాయ ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఎగ్స్ వేసేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉంచాలన్నమాట. ఉల్లిపాయ అయితే ఉడికిపోయిందండి చక్కగా, ఈ గుడ్లన్నీ కూడా వేసుకున్నాం, నిండా వచ్చేసింది పులుసు, సరిపోయింది కానీ కరెక్ట్గా. ఇప్పుడు ఎగ్స్ వేసినాక మనం జస్ట్ అలా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఎక్కువసేపు ఎగ్స్ వేసినా ఉడికితే గుడ్డు అనేది గట్టిగా అయిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది స్మెల్ అయితే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి అలా సెట్ అయిపోతే ఒక్క 1/2 అవర్ ఉండాలండి, ఎంత వేడి మీద కాకుండా ఒక 1/2 అవర్ ఆగితే చక్కగా ఎగ్స్ అనేవి చక్కగా మనం వేసాం కదా పులుసులో అన్నీ పీల్చుకుని, ఆ ఉల్లిపాయ ఏదైతే ఉంటుందో చక్కగా అంతా పీల్చుకుని సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట.
మీరు ఇలా చేస్తారా, ఒకవేళ చేస్తే కనుక తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇందాక ముందు కూడా చెప్పాను ఇంట్రడక్షన్లో కూడా, ఎందుకంటే అసలు మనము ఏ రకమైన పాతకాలం ఫుడ్స్ తినేవాళ్ళము అవన్నీ ఒకసారి జస్ట్ అలా గుర్తించుకుందామని. ఇంకా మీకు ఏమనిపించింది రెసిపీ చూసి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.